77వ జన్మదిన సందర్భంగా వారి జయంతి ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బాడీ బిల్డర్స్కు ఉన్న ప్రాధాన్యత, రాజీవ్ గాంధీ గారికి యువత పట్ల ఉన్న ప్రత్యేక అభిమానం పట్ల బాలరాజు గారు, హరిసింగ్ గారు, వేదిక మీద కోదండి కైలాస్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కైలాన్ అంజనన్న, ఇక్కడికి వచ్చేసిన అందరి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ దేశంలో యూత్ ఐకాన్ రాజీవ్ గాంధీ రాజకీయాలలో సంపూర్ణమైన ప్రక్షాళన తీసుకొచ్చి రాజకీయాలలో యువతను రాణింపజేసి అవకాశాలు ఇచ్చి ఈ దేశ నిర్మాణంలో యువతకు ప్రత్యేకమైన పాత్ర ఇవ్వాలి అని రాజీవ్ గాంధీ గారు చనిపోయే వరకు కాపాడారు. చాలామంది ఇక్కడ ఉన్న యువకులకు, మీడియా మిత్రులకు తెలియాల్సింది, ఒకప్పుడు ఓటు హక్కు 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఓటేసే అవకాశం ఉండేది. కానీ ఈ దేశంలో యువత చురుకుగా, ఆలోచన విధానాలలో మార్పు వచ్చింది కాబట్టి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి ఓటక్కి ఇవ్వాలని చెప్పి రాజ్యాంగాన్ని సవరించి యువత ఈ దేశ నిర్మాణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుందని చెప్పి రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలు యువకులకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి మంత్రివర్గంలో దాదాపుగా 40% యువతకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించండి. కంప్యూటర్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం, కానీ ఆ రోజుల్లోనే 89 కంటే ముందే రాజీవ్ గాంధీ గారు ప్రపంచం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది, ప్రపంచ దేశాలతో ఈ దేశం పోటీపడాలి అంటే కంప్యూటర్ అనేది అవసరము. ఈ దేశ జనాభాలో 50% యువత ఉన్నారు కాబట్టి యువత యొక్క భవిష్యత్తు, ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తు భారతదేశంలో ఉన్న యువత చేతిలో ఉందని చెప్పి వారు గుర్తించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉండే ప్రతి 10 మంది ఐటీ నిపుణులను లెక్కిస్తే ప్రపంచం మొత్తంలో 6 మందికి ఒక భారతదేశం నుంచి 4, 10 మంది ఐటీ నిపుణులు ఉంటే అందులో 4 భారతీయులు ఉంటే 6 మంది ఇతర అన్ని దేశాలు వెళ్తున్నారు. అంటే రాజీవ్ గాంధీ గారు గుర్తించి ఈ ప్రపంచ దేశాలకు మేధో సంపత్తిని ఎగుమతి చేయగలిగిన స్థాయి మన దేశానికి వచ్చింది. వారు వచ్చిన తర్వాతనే ఎలక్ట్రానిక్ రిఫార్మ్స్ వచ్చినాయి. ఎన్నికల ప్రక్రియలో డబ్బుల ప్రాధాన్యత తగ్గించి పారదర్శకంగా ఎన్నికలు జరగాలి, స్వయం ప్రతిపత్తితో పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ కూడా స్వేచ్ఛనిచ్చి వారిని ప్రోత్సహించింది. వారి పేరు మీద వారికి భారతరత్న ఇవ్వడమే కాదు, ఈ దేశంలో ఉన్న యువతకు క్రీడా స్ఫూర్తిని ఇవ్వడానికి రాజీవ్ ఖేల్ రత్న ఆనాడు పెడితే అత్యంత నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రివార్డులు ఇచ్చే అవకాశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు ఈరోజు దాన్ని రద్దు చేసిండ్రు. ఇది దురదృష్టం. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ గాంధీ కుటుంబం మీద మోడీ గారికి వ్యతిరేకత ఉంటే ఇంకో సందర్భంలో చూపించాల్సిన అవసరం ఉండేది, కానీ యువతకు స్ఫూర్తిగా నిలబడ్డ రాజీవ్ కేఎల్ రత్న రాజీవ్ పేరు తీయడం అనేది దురదృష్టకరం. ఈ వేదిక మీద నుంచి మీ అందరి సమక్షంలో బాడీ బిల్డర్స్ తరఫున నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్న తొలగించిన రాజీవ్ కేఎల్ రత్న పేరును మళ్ళీ రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టాల్సిందిగా మీ అందరి చప్పట్ల ద్వారా ఆమోదిస్తే ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన లేఖ రాశారు. కొంతమంది బీజేపీ వాళ్ళు అంటారు రాజీవ్ గాంధీ గారు ఏమైనా క్రీడాకారుడా, ఆయన పేరు ఎందుకు ఆయన పేరు మార్చుకున్నారు. నేను అనుకున్న బీజేపీ వాళ్ళు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఉంటే దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వారి పేరు మీద స్టేడియం ఉంటే ఆ స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం పేరు మార్చేసి నరేంద్ర మోడీ స్టేడియం అని పెట్టుకున్నాడు. నరేంద్ర మోడీ ఏమన్నా క్రీడాకారుడా? ఏమాడినా ఏమన్నా
లేదా నాటల్లో ఏమన్నా రాణించిందా అంటే బీజేపీ వాళ్ళు మొండి వాదన కొండి వాదన గాంధీ కుటుంబాల మీద కక్ష సాధించాలన్న ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఉన్న స్టేడియం పేరు మార్చి బ్రతుకున్న నరేంద్ర మోడీ పేరు పెట్టుకున్నారంటే బీజేపీ యొక్క దివాలా కోర్టానికి ఇది పాప కార్యక్రమం ఇది మీరు స్టేడియాలకి మీ పేరు పెట్టుకున్నప్పుడు ఈ దేశ యువతకు స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి పేరును మార్చడం అనేది దుర్మార్గము అదేవిధంగా క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను తగ్గించి యువతకు స్ఫూర్తి నింపే వాళ్లను చరిత్ర కర్మలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ బీజేపీ వాళ్ళు గుర్తు చేయదలుచుకున్నారు రాజీవ్ గాంధీ గారైనా ఇంద్రాగాంధీ గారైనా మహాత్మా గాంధీ గారైనా ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ దేశాన్ని ఒక బలిష్టమైన దేశంగా మార్చడానికి ప్రాణ త్యాగాలు చేసిరు కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి వారు బ్రతుకున్నంత కాలం వారి దేశ అభ్యున్నతి కోసం పనిచేసిరు వాళ్ళు నేల కొరకు కూడా వాళ్ళ చివరి రక్తం పొట్టు వరకు మహాత్మా గాంధీ ఇంద్రాగాంధీ అదేవిధంగా రాజీవ్ గాంధీ వారి చివరి రక్తం పొట్టు వరకు ఈ దేశం కోసం త్యాగం చేసిరు అలాంటి త్యాగపుట్టు గుర్తు చేసుకునే సందర్భంలో వారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిండు ఒక మంచి స్ఫూర్తినిచ్చిండు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన జడ్జిలు కానీ మిత్రులు కానీ వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా యాక్చువల్గా మణికి ఠాగూర్ గారు వచ్చేది ఉండే వారి నాగరికత్వం కార్యక్రమంలో ఆలస్యం కావడం వల్ల వారు నాకు ఫోన్ చేసి ఆదేశించిండు మీకు నన్ను వెళ్ళి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని మణికి ఠాగూర్ గారు నాకు చెప్పిండు వారి నాగరికత్వం ఆలస్యమైంది వారు రాలేకపోయిండు వారి 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 ఆదేశం మేరకే నేను ఇక్కడికి వచ్చిన నిర్వాహకులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.